వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడ్ ఎంజయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీ ఎలా ప్రారంభించాలి అనేది మన ప్రధానమైన అంశము. మీరు బేసిక్గా చూసినట్లయితే అల్లాడి పబ్లికేషన్స్ నా యొక్క బుక్ తెలంగాణ ఎకానమీ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తము సిలబస్ అంతా కూడా పొందుపరిచాను. టోటల్గా దీంట్లో 4 యూనిట్స్ని పొందుపరచడం జరిగింది. అకార్డింగ్ టు టీఎస్పిఎస్సి సిలబస్ ప్రకారంగా వెళ్ళాము. ఈ 4 యూనిట్స్లో నుంచి ప్రధానంగా 40 లెసన్స్ తీసుకొని, అంటే సిలబస్లో ఉన్న కంటెంట్లోని ప్రతి అంశము తీసుకొని 40 లెసన్స్ను రూపకల్పన చేసి ఈ బుక్ అందించడం జరిగింది. మీ అందరి దగ్గర ఈ బుక్ ఉండే ఉంటుంది. మరి బుక్ కావాల్సిన వారు ఈ నంబర్కి 9014640879 నంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఈ బుక్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్లో ఉండే ప్రధానమైన అంశాలను ఆధారంగా చేసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చును. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేదే అభ్యర్థుల యొక్క ప్రధానమైన సమస్య. ఎక్కడ ప్రిపేర్, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఒకసారి మనం చూసినట్లయితే టీఎస్ ఎకానమీ, తెలంగాణ స్టేట్ ఎకానమీ మనం తీసుకున్నప్పుడు ఇందులో మొత్తం మనకు 4 యూనిట్స్ కనబడుతున్నాయి. 4 డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దోపిడీలు, అణచివేతలని ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దోపిడీ మరియు అణచివేతలు యూనిట్ 1 ఉంటుంది. యూనిట్ 2లో భూ సంస్కరణల టాపిక్ ఉంటుంది, ల్యాండ్ రీఫార్మ్స్ ఉంటుంది. అండ్ 3rd వచ్చేసరికి వ్యవసాయ రంగము, అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది. 4th వచ్చేసరికి ఇందులో పారిశ్రామిక రంగము మరియు సేవా రంగము ఉంటుంది. దాంతోపాటుగా విద్యుత్ శక్తి అనేది కూడా అందులో పొందుపడ జరిగింది. అందులోనే మనకు ప్రధానంగా ఐటీ సెక్టార్ వస్తుంది, ఈ కామర్స్ కూడా పొందుపరచడం జరిగింది మన యొక్క బుక్లో. దీంతో పాటు లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రతి క్వశ్చన్ని హైలైట్ చేసి మీకు బుక్లో అందించడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ 4 ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది అతి ప్రధానమైన సమస్య. దీనికోసం అభ్యర్థులు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇండియన్ ఎకానమీని ఫస్ట్ ఫినిష్ అయ్యండి. ఇండియన్ ఎకానమీ అంటే యూనిట్ ఫస్ట్ పార్ట్ 1 అనేది ఇండియన్ ఎకానమీ, దీన్ని ఫస్ట్ ఫినిష్ అయ్యండి. దెన్ ఆఫ్టర్ ఏం చేస్తారంటే దాని తర్వాత ఇంకా ఈ తెలంగాణ స్టేట్ ఎకానమీ సంబంధించిన దాంట్లో సులభంగా ఈజీగా కాన్స్టెంట్గా మారకుండా ఉండే అంశము ఏంటి అంటే భూ సంస్కరణలు. ఈ భూ సంస్కరణ టాపిక్ తీసుకొని చదవండి. ఇందులో కూడా చాలా ఏమో కాదు ఇక్కడ. ఇందులో ప్రధానంగా ఒక 3 అంశాలు ఉంటాయి భూ సంస్కరణ సంబంధించి. 3 అంశాలు ఏమిటంటే ఒకటి ఫస్ట్ వచ్చేసరికి మధ్యవర్తులు ఉంటారు, మధ్యవర్తులు ఇంటర్మీడియరీస్ ఉంటారు మధ్యవర్తులు. 2వది కౌలు ఉంటుంది, టీ నాన్సీ అంటారు. 3వది కమతాల గరిష్ట పరిమితి అంటారు, కమతాల గరిష్ట పరిమితి. ల్యాండ్ సీలింగ్ అనేది ఉంటుంది. ఈ 3 కంపల్సరిగా 1-2 బిట్లు పడుతున్నాయి. కాబట్టి మీరు స్పెషల్గా వీటికి సంబంధించిన అంశాన్ని లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళండి. ఇందులో మధ్యవర్తులు ఎవరు అనేది ఉంటుంది, కౌలు విధానాలు ఎలా ఉన్నాయి ఉంటుంది, కమతాల గరిష్ట పరిమితి ఎలా ఉంది, వీటికి సంబంధించిన చట్టాలు ఏమిటని కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఈ భూ సంస్కరణ టాపిక్ చదువుతూ ఉంటే అభ్యర్థులకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంతోపాటుగా అది తొందరగా సిలబస్ అయిపోతుంది. దాంతోపాటుగా క్వశ్చన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తీసుకొని ఫస్ట్ దీనిపైన ఫోకస్ చేయండి. ఫస్ట్ నిర్వచనాల దగ్గర వెళ్ళండి. నిర్వచనం, ప్రతిదానికి నిర్వచనం ఉంటుందండి. ఆ నిర్వచనం చదువుతున్నప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా ఆ నిర్వచనంలో ఉన్న ప్రధానమైన అంశం ఏమిటి, ఒక ఎలిమెంట్ లేదా కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ అనే వాటిని ఒక నోట్స్లో చిన్నగా రాసుకోండి. ఇక్కడ సపోజ్కి భూ సంస్కరణల పైన ప్రణాళిక సంఘం నిర్వచనం ఇచ్చింది, యుఎన్ఓ నిర్వచనం ఇచ్చింది, వివిధ ఆర్థికవేత్తల నిర్వచనాలు ఇచ్చారు, ప్రొఫెసర్ రాజకృష్ణ నిర్వచనం ఇచ్చారు. ఆ డిఫినేషన్స్ అన్నీ కూడా మీరు దానిలో ఉన్న మెయిన్ కీ పాయింట్ అనేది చూసుకుంటూ వెళ్ళండి. అలా చూసినట్టే చదవడం చాలా తేలిక ఈజీగా అవుతుంది. ఆ తర్వాత మనము ఇది అండి, ఇది భూ సంస్కరణ సంబంధించింది. దీనిలో కోనేరు రంగారావు కమిటీ ఉంది, కోనేరు రంగారావు కమిటీ. ఈ కోనేరు రంగారావు కమిటీ నుంచి ప్రతిసారి ప్రతి ఎగ్జామ్లో 2 వస్తున్నాయి. ఈ 2 ఎక్కడ వస్తున్నాయని మళ్ళొకసారి మీకు వీడియోలో చెప్తాను. ఇగో ఇది మనకు ఫస్ట్ తీసుకొని ప్రిపేర్ కావాల్సిన అంశము. సరే మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అణచివేతలు దోపిడీ చదవద్దా అని చదవండి. ఎలా అంటే తెలంగాణ మూమెంట్ చదువుతున్నప్పుడు తెలంగాణ మూమెంట్కు కనెక్ట్ చేసుకుంటూ ఇగో ఈ టాపిక్ చదవండి. తెలంగాణ మూమెంట్లో గిర్గ్లాని కమిటీ ఉంటుంది, 6 ఎన్జిఓ ఉంటుంది, ముల్కీ నాన్ ముల్కీస్ ఉంటాయి. ఇవి
లోకల్ నాన్ లోకల్ క్యాడర్ ఉంటుంది, ఇవన్నీ తెలంగాణ మూమెంట్లో మనకి డీటెయిల్డ్గా వస్తాయి. ఆ టాపిక్ కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, ఒత్తిడులు, దోపిడీలు చదివినట్లయితే ఎట్ ఏ టైం ఏమిటంటే మీకు లింకప్తో త్వరగా సిలబస్ అయిపోతుంది. కాబట్టి అక్కడ మూమెంట్, ఇక్కడ లెసన్ 1 తీసుకోండి. తీసుకోండి, కనెక్ట్ కనెక్ట్ చాలా అవుతుంది అనమాట. అప్పుడు మీకు పెద్దగా ఒత్తిడి కాదు, ఈజీగా ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. అక్కడ తెలంగాణ సంబంధించిన ఎకానమీలో పెట్టొచ్చిన ఆన్సర్ చేయొచ్చు, తెలంగాణ మూమెంట్లో వచ్చిన చేయొచ్చు. చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ దీన్ని ఆఫ్ చేసుకోండి. అది ఎప్పుడు సెకండ్ అంటే, సెకండ్ అంటే మీరు ఇక్కడ సెకండ్ కాదు, ఇక్కడ మీరు తెలంగాణ మూమెంట్ ఆ టర్మ్స్ అండ్ టాపిక్ చదువుతున్నప్పుడు దానికి లింక్ అప్పుడు ఈ టాపిక్ని చదివితే సరిపోతుంది, మళ్ళీ కొత్తగా అవసరం లేదు. మూడవది వ్యవసాయ రంగం అని చూస్తాం. వ్యవసాయ రంగము, ఈ వ్యవసాయ రంగం అనేది చాలా పెద్ద లెసన్ అండి. టోటల్ చూస్తుంటే మనకు ఈ యొక్క తెలంగాణ స్టేట్ ఎకానమీలో వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టార్ అనేది చాలా పెద్ద లెసన్. ఈ అగ్రికల్చర్ అనే టాపిక్లో సుమారుగా మనము ఒక 20 లెసన్స్ పొందుపరిచాను. ఈ బుక్లో మనకు అరౌండ్ 20 లెసన్స్ ఉన్నాయండి. ప్రతి లెసన్కి మీరు ఏం చేస్తారంటే, ప్రతి లెసన్ని ఒక్కొక్క లెసన్గా డివిజన్ చేయండి. ఒక లెసన్ ఫస్ట్ లెసన్ తీసుకోండి, తీసుకొని ఆ ఫస్ట్ లెసన్లో ఉన్న కంటెంట్ మొత్తం చదువుకుంటూ ఒక చిన్న షార్ట్ నోట్స్ చేసుకోండి. అప్పుడు ఆ షార్ట్ నోట్స్ రివిజన్ చేయడం వల్ల బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి, సపోజ్కు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ పడుతుంది అంటే, ప్రధానంగా మన వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక మూడు అంశాలు నేను మీకు చెప్తాను. ఒకటి విస్తీర్ణం ఏరియా అంటారు, రెండవది ఉత్పత్తి ప్రొడక్షన్ అంటారు, మూడవది ఉత్పాదకత ప్రొడక్టివిటీ అంటారు. మనం వీటి డెఫినేషన్ జోలికి వెళ్ళట్లేదు. వీటికి ప్రతిదానికి డెఫినేషన్ ఉంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై ఏరియా అండ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అనే దానికి స్పష్టమైన నిర్వచనాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీకు గైడ్లైన్స్ ఇస్తున్నాను కదా, ఇక్కడ ఆ గైడ్లైన్స్ ప్రకారం చూస్తుంటే ఒక ఏరియా తీసుకుంటే ఈ ఏరియాలో ఎంత పంట పండించారని చెప్పేది విస్తీర్ణం. ఈ ఏరియాలో వచ్చిన అవుట్పుట్నే మనం ప్రొడక్షన్ అంటాము. సగటున ఒక హెక్టార్కు వస్తుందని ఉత్పాదకత అంటారు. ఇక ఇవి మూడు అంశాలు తీసుకొని అధ్యయనం చేయండి. ఇందులో వరి, జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి ఇలాంటివి ఉంటాయి. ఇందులోంచి కనీసం ఒక రెండు బిట్లు పడతాయి. అది విస్తీర్ణం కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, ఉత్పాదకత కావచ్చు. ఇందులోంచి 2, 3, 4 బిట్లు పడే అవకాశం ఉంది. నేను టేబుల్ల రూపంలో మన బుక్లో పొందుపరచాను. జస్ట్ ఆ టేబుల్ను తీసుకొని అధ్యయనం చేయండి. దాంతోపాటుగా వివిధ పంటలు క్రాపింగ్లో మనకి ఆ పంటకు సంబంధించిన అంశాలలో ర్యాంకింగ్స్ కూడా మనకు ఎకనామిక్ సర్వేలో పొందుపరచారు. ఈ లేటెస్ట్ ఎకనామిక్స్లో ఉన్న అంశాలను కూడా తీసుకున్నాం కాబట్టి అవి అధ్యయనం చేయండి. నేను ప్రధానంగా ఈ బుక్లో తెలుగు అకాడమీ బుక్ను సోర్స్గా తీసుకొని రాశాను. ఆ తెలుగు అకాడమీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, గత సంవత్సరాలలో తెలుగు అకాడమీలో ఉన్న ఆ ప్యాటర్న్ తీసుకొని రావడం జరిగింది. అప్పుడు పాత గణాంకాలు ఇచ్చాను, ఎందుకంటే ఎగ్జామ్లో ఒకవేళ తెలుగు అకాడమీ బుక్ ప్రాపర్గా ఫాలో అయినట్లయితే ఆ బిట్టు పడే అవకాశం చాలా ఎక్కువ అండి. అందుకే నేను ఆ బిట్టు పొందుపరిచాను. అది ఓల్డ్ డేట్ అనుకోవద్దు, అది తెలుగు అకాడమీ సోర్స్ అనుకొని ఆ గణాంకాలు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు మొత్తం సుమారుగా ఉండే ఒక టోటల్ కానీ మొత్తం ఈ 4 ఇంట్ల మీద నేను మీకు 40 లెసన్స్ పొందుపరచాను. 40 లెసన్స్, ప్రతి లెసన్ 2 రోజులు పెట్టుకోండి. 2 రోజులు అంటే 42 అంటే 80 రోజుల టైం మొత్తం 80 రోజులు. రోజుకు 2 గంటలు తెలంగాణ ఎకానమీ పెడితే మీకు తెలంగాణ ఎకానమీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, ఎలాంటి ప్రెజర్ కూడా ఉండదు. కానీ తక్కువ లిమిటెడ్గా చదవండి, కానీ రోజు రివిజన్ చేస్తూ ఉండండి. ఇదే ప్యాటర్న్లో ఇండియన్ ఎకానమీ ఎలా ప్రిపేర్ కావాలో చెప్తాను. ఇండియన్ ఎకానమీ ప్రిపేర్ కావడం చాలా ఈజీగా ఉంటుంది తెలంగాణ ఎకానమీ కంటే, ఎందుకంటే ఈ తెలంగాణ ఎకానమీలో గణాంకాల పాత్ర ఎక్కువగా ఉంటుంది, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా రాసిన ప్రతి పాయింట్. ఇందులో కొత్తగా వ్యవసాయ కమతాల గణన ఉంది, పశు గణన ఉంది. ఈ నూతనంగా వచ్చిన గణాంకాలన్నీ నేను పట్టిక రూపంలో పొందుపరచాను, వాటిని ఫాలో అయితే సరిపోతూ ఉంది. నెక్స్ట్ మనం చూస్తుంటే లాస్ట్ లెసన్ కింద, లాస్ట్ లెసన్లో మనకు ప్రధానంగా ఏంటి అంటే యూనిట్ 4. ఈ యూనిట్ 4లో మనకు 2 విభాగాలు, ఒకటి పారిశ్రామిక రంగం ఉంది, మరొకటి సేవారంగం ఉంది. పారిశ్రామిక రంగం, సేవారంగం, ఈ రెండింటితో పాటు మనకు విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ కూడా ఉంది. దాన్ని కూడా స్పెషల్గా పవర్ సెక్టర్ అనేది స్పెషల్గా నేను పొందుపరచడం జరిగింది బుక్లో, వాటిని ఫాలో అవ్వండి. ఇక్కడ పారిశ్రామిక రంగంలో కూడా సేమ్ ఏం చేస్తారంటే, ఈ పారిశ్రామిక సేవా రంగంలో 3 రంగాలు తీసుకుంటే
ఆ వచ్చే మొత్తం ఉత్పత్తిని మనం జిఎస్వి అంటాం, గ్రాస్ స్టేజ్ వాల్యూ యాడెడ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ జిఎస్విఏ అనేది ప్రధానంగా తీసుకోండి. ఇందులో ఈ మూడు రంగాలు, వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత, పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత, సేవా రంగం యొక్క వాటా ఎంత చూడండి. మొత్తం మూడు ఉంటాయి. ఒకటి రూపాయలలో ఉంటుంది, రెండవది వాటాలు ఉంటుంది, మూడవది గ్రోత్ రేట్స్ ఉంటాయి. ఈ మూడులోంచి రెండు బిట్లు పడతాయి. నేను ఒకరోజు ఎక్కడ బిట్ పడుతుందో ఎగ్జాక్ట్ నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ ఇది కేవలం ప్రిపరేషన్ మెలకువలు కాబట్టి ఇలా ఇలా తీసుకోండి. అయితే ఇక్కడ పారిశ్రామిక రంగం కూడా సేమ్ లెసన్ వైజ్, లెసన్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 2, లెసన్ నెంబర్ 3 అని వరుసగా ప్రతి లెసన్ తీసుకొని ఆ లెసన్ తరువుగా చదువుకుంటూ వెళ్ళండి. అందులో ఉండే కీ పాయింట్స్ ని అండర్లైన్ చేసుకోవడం, లేదా ఒక చిన్న నోట్స్ రాసుకోవడం చేసి దాన్ని రివిజన్ చేయాలి, రివిజన్ చేయాలి, రివిజన్ చేయాలి. అలా రివిజన్ చేయడం వల్ల మీకు ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ప్రధానంగా మనం ఏం లేదు, ఈ బుక్ను ముందు పెట్టుకోవాలి. ఈ బుక్ను ముందు పెట్టుకొని చక్కగా ఆ బుక్ను చదువుకుంటూ చదువుకుంటూ ఇంపార్టెంట్ బిజ్ దాన్ని అండర్లైన్ చేసుకుంటూ గత ప్రశ్నలు కూడా ఇందులో పొందుపరిచాను కదా, అవన్నీ కూడా చూసుకున్నట్లయితే మీకు సులభంగా ఈజీగా ఏపీ తెలంగాణ స్టేట్ ఎకానమీ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఈ పారిశ్రామిక రంగంతో పాటుగా సేవా రంగం తీసుకుంటే ఈ సేవా రంగంలో కూడా వివిధ అంశాలు పొందుపరచాను. ఈసారి సేవా రంగంలో కొత్తగా మన స్పెషల్ ఏజెన్స్ అంటే ఈ కామర్స్ కూడా పెట్టాను. ఈ కామర్స్ ఎందుకు పెట్టామంటే ప్రధానంగా ఈ కామర్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ యొక్క పాత్ర పెరుగుతుంది కాబట్టి ఆ ఈ కామర్స్ అనే టాపిక్ని కూడా స్పెషల్గా పెట్టి ఆ సిలబస్లో చూపించడం జరిగింది. ఇగో ఈ విధంగా మనకు తెలంగాణ స్టేట్ ఎకానమీ చదవడానికి డైలీ 2 అవర్స్ చొప్పున లెసన్ వైజ్గా తీసుకుంటూ వెళ్తే బర్డెన్ అనేది కాదు. అయితే ప్రతి లెసన్ తర్వాత రివిజన్ అనేది కంపల్సరీగా చేయండి. అలా చేసినట్లయితే మైండ్ పైన ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా సిలబస్ ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. కుదిరితే వీక్లీ ఒకసారి కంప్లీట్గా రివిజన్ పైనే ఫోకస్ చేయండి, రివిజన్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే మన రాష్ట్ర అంశాలు కాబట్టి మనం అంశాలను చూసి ఉంటాం కాబట్టి అవి తేలిక మనం ఆన్సర్ చేసే అవకాశము ఉంటుంది. కానీ ఇక్కడ గణాంకాల పాత్ర ఉంటుంది కాబట్టి అవి కూడా చూసుకోవాలి. వీటితో పాటుగా లేటెస్ట్గా వచ్చే తెలంగాణ స్టేట్ ఎకానమీ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని మనం యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలాగైనా మన బుక్లో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ కొత్తది రెండు పొందుపరచాను. దీంతో పాటుగా బడ్జెట్లోని ప్రధాన అంశాలు కూడా చివరిలో నేను ఇక్కడ మీకు చివరి లాస్ట్ లెసన్లో పొందుపరచాను. సర్వేలోని కొన్ని అంశాలు స్పెషల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొందుపరచడం జరిగింది. ఇవి ఇలా యాక్టివిటీస్ ఫాలో అయితే అభ్యర్థులు చాలా తక్కువ కాలంలోనే జస్ట్ డైలీ ఒక 2 అవర్స్ స్పెండ్ చేయడం వల్ల ఈ యొక్క సిలబస్ను పూర్తి చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీకు చదువుతున్నప్పుడు డౌట్స్ కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే మీరు కింద ఆ వీడియో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ప్రాపర్ ఆన్సర్తో కూడిన వీడియో నేను మళ్ళీ మీకు చేసి ఇస్తాను. ఏ రకమైన డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై మీకు ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క తెలంగాణ ఎకానమీకి సంబంధించిన వివిధ అంశాలు మరియు ఆ బుక్లకు సంబంధించిన అన్ని అంశాలను కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము, లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ను మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సరైన సమాచారం లభిస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.